జగన్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ, వాళ్ళ కుమార్తెల్ని టార్గెట్ చేస్తూ వీడియోలు పెట్టినటువంటి ఒక ఎన్ఆర్ఐ యష్ అరెస్ట్ అయ్యాడు, అదొక వివాదం నడుస్తోంది. మరొక వైపున భారతి గారిని టార్గెట్ చేస్తూ అయ్యన్న పాత్రుడు చేసినటువంటి ఆరోపణ, దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే భారతి స్పందించలేదు. స్వయంగా ఆ కొనుగోలు అని రాసినటువంటి పత్రికలతో పాటుగా అయ్యన్న పాత్రుడు కూడా తీవ్రంగా తప్పుబడుతూ ఆ సంస్థ ఎవరైతే భవన యజమానే ఆగ్రహం వ్యక్తం చేశారు. గాదిరాజు ప్యాలెస్ మీద అయ్యన్న పాత్రుడు ఆరోపణలు వాస్తవమన్నారు. ఆ సంస్థ హెడ్ రాజు, నా ప్యాలెస్ ఇవ్వాలని వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి నాపై ఒత్తిడి తెచ్చారని ఈనాడు పత్రికలు అన్ని అబద్దాలు రాశారు. నన్ను సీఎం జగన్ కుటుంబ సభ్యులు ఎవరు కలవలేదు, బెదిరించలేదు. నేను అయ్యన్న పాత్రను ఎప్పుడు చూడలేదు, నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరు నాకు తెలియదు, నా ప్యాలెస్ అప్పగించమని కలెక్టర్ నుంచి నాకు ఎలాంటి నోటీస్ రాలేదు, మా ప్యాలెస్ స్థలం 22A లోనే లేదు, అసలు 22D లో ఉంది, సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి మనుషులు ఎవరు నన్ను కలవలేదు, అయ్యన్న ఎందుకు అట్లా మాట్లాడారు నాకు తెలియదు అంటున్నారు గాదిరాజు ప్యాలెస్ అధినేత జిఆర్కే రాజు.